యాభై పైన ప్రభుత్వ ఉద్యోగులున్న ఏకైక ఛానల్ ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వార్తలు అప్డేట్ చేస్తూ ఉంటాం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వయోపరిమితి పెంపుపై ఆర్డినెన్స్ రేపటి క్యాబినెట్ భేటీలో ఇదే టేబుల్ ఎజెండా ఆమోదించి అదే రోజు వెల్లడించే అవకాశం లేదంటే పంద్రాగస్టున వెలువడనున్న ప్రకటన నిలాఖరున విరమణ చేసేవారికి అవకాశం పెండింగ్లో ఉన్న పిఆర్సీకి మోక్షం ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో దీన్ని టేబుల్ ఎజెండాగా పెట్టి చర్చించి ఆమోదించాక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది దీనిపై అదే రోజున కుదరకపోతే పంద్రాగస్టున సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నట్టు తెలిసింది ఉద్యోగుల వయోపరిమితిని యాభై ఎనిమిది ఏళ్ల నుంచి అరవై ఏళ్ళు లేదా అరవై ఒక ఏళ్లకు పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం విదితమే దీనివల్ల ఆర్థికంగా ఎంత భారం పడుతుందనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించే బాధ్యతలను వేతన సవరణ కమిషన్కు ప్రభుత్వం అప్పగించగా మూడు నెలల కిందటే నివేదికను అందజేసినట్టు తెలిసింది వాస్తవానికి ఉద్యోగులకు సంబంధించి మూడు డిఏలతో పాటు పీఆర్సీ వయోపరిమితి పెంపు వంటి హామీలు పెండింగ్లో ఉన్నాయి వీటిలో ఒక టీఏతో పాటు వయోపరిమితి పెంపుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం శ్రావణ మాసం కావడం పదిహేడవ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో పదిహేనవ తేదీలోపే నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలిసింది ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనాల చెల్లింపు సైతం ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వానికి భారంగానే మారింది ఒక ఉద్యోగి విరమణ చేస్తే దాదాపు యాభై లక్షల దాకా గ్రాట్యుటీ ఇతరస్తా ప్రయోజనాలు చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్రంలో ప్రతి నెలా సగటున ఆరు వందల నుంచి వెయ్యి మంది ఉద్యోగ విరమణ చేస్తుంటారు ఆగస్టులో ఏకంగా పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల మంది రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వయోపరిమితి పెంపుపై కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి టిఎన్జిఓల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కూడా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు తనొక్కడికే ఎక్స్టెన్షన్ ఇస్తే తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశం ఉందని అందరితో పాటే తనకు మేలు చేయాలని ఆయన కోరుతున్నట్టు తెలిసింది అయితే వయోపరిమితిని అరవై ఏళ్లకు పెంచుతారా లేక అరవై ఒక ఏళ్లకు మార్చుతారా అనేది సీఎం కేసీఆర్ చేతిలోనే ఉంది ఆర్డినెన్స్ జారీతో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ను సవరించి ఆ తర్వాత జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో దాన్ని ఆమోదించే అవకాశాలున్నాయి వయోపరిమితి పెంపుతో ఈ నెల కరోనా ఉద్యోగ విర్మాణం చేసేవారికి సైతం ప్రయోజనం చేకూరనుంది ప్రస్తుతం ఉద్యోగులు టీచర్ల వయోపరిమితి యాభై ఎనిమిదేళ్లు ఉండగా నాలుగో తరగతి ఉద్యోగులకు అరవై ఏళ్ళుగా ఉంది